హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా నూతనగా ఎన్నికైన ఆకుల రజిత వెంకన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో పదవి బాధ్యతలు చేపట్టారు. నాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతను ఎమ్మెల్యే సహకారంతో, పాలకవర్గ సహకారంతో, పట్టణ ప్రజల సహకారంతో, అందరితో బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న గారికి, నాతో పాటు విచ్చేసిన పెద్దలు, సీనియర్ నాయకులు డాక్టర్ సుధీర్ కుమార్ గారికి, రాజారెడ్డి గారికి, అదేవిధంగా వాస్తవంలో చెప్పాలంటే హుస్నాబాద్లో కూడా కొంతవరకే అభివృద్ధి జరిగిన, చాలా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కూడా పట్టణం పెరుగుతుంది కాబట్టి ఆ పెరుగుదలకు కావాల్సిన మనకు సౌకర్యాలు మనకు లేకపోవడం, పెరుగుదలకు కావాల్సిన నిధులు కూడా మనకు లేకపోవడం చాలా ఇబ్బందికరమైనవి. కానీ కూడా చాలా వరకు చేయడం జరిగింది, ఇంకా చేసే అవసరం ఉంది. ఇంకా చేసినా కానీ ఇంకా మనం ఇంకబడతాం, ఎందుకంటే పెరుగుతుంది, పట్టణం పెరుగుతుంది కాబట్టి. చాలామంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, చాలామంది వ్యవసాయ వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నారు, పిల్లవాళ్ళని చదివించే వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లు కిరాయించుకొని లేకపోతే ఇల్లు కట్టుకొని వచ్చి ఇక్కడ పిల్లలను చదివించుకుంటున్నారు. వ్యాపారవేత్తలు కూడా వ్యాపారం పెరుగుతుంది కాబట్టి మెల్లమెల్లగా ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ విధంగా మెల్లమెల్లగా పట్టణం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. ఒక్కసారి మనము ఎడ్యుకేషన్ విషయం తీసుకుంటే, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది, ఒక డిగ్రీ కాలేజ్ వచ్చింది జూనియర్ కాలేజ్ మహిళకు, అదేవిధంగా బాలబాలికల ఇద్దరు కూడా వచ్చింది. అదే కాకుండా కొత్త బిల్డింగ్స్ కూడా కట్టడం జరుగుతున్నది. మరి అవే కాకుండా మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా రావడం జరిగింది, రెసిడెన్షియల్ స్కూల్స్తో పాటు కేవీపీ స్కూల్స్ కూడా రావడం జరిగింది, మోడల్ స్కూల్స్ రావడం జరిగింది. మళ్ళీ వీటిని అప్గ్రేడ్ చేసి 10th క్లాసే కాదు 11th క్లాస్ 12th క్లాస్ కూడా చేయడం జరిగింది. మరి ఈ విధంగా మనకు అన్ని కూడా సమకూర్చుకుంటాం, మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఒకటి సమకూర్చుకుంటూ జరుగుతుంది. ఇది ఎక్కడ మన అంబేద్కర్ దాటాలి, అంబేద్కర్ దాటి మార్కెట్ దాడ తెలుసుకోలే, ఈ పోతే అంబేద్కర్ విగ్రహం దాటి ఈయన దాడ తెలుసుకోలే. నేను నాకు ఈ చుక్కల పక్కన ఒక్క ఎక్కడ నాకు జాగిపోయాడు ఎవరైనా కానీ చాలా సంతోషంగా మేము ఇక్కడే కడతాం, ఇక్కడ కట్టాం దూరం పోం. జాగిపోలేని పరిస్థితుల్లో కూడా మేము ఏం చేయాలని కూడా మీరు చెప్పండి, దాని ప్రకారం మేము చేస్తామని చెప్పి కూడా మీ దగ్గర తెలియజేసుకుంటూ, మరి ఇంత గొప్పగా ఈ సభకు వచ్చి మీరందరూ కూడా మా రజితక్కను, అదేవిధంగా వెంకన్నను, ఇక్కడ ఉన్న పాలక వర్గాన్ని అందరూ కూడా ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చెప్పి ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఇస్తున్నా. జై తెలంగాణ.